Zombie apocalypse. చెప్పొద్దు ఎవరన్నది ఎందుకంటే మరి వాళ్ళు కూడా మనం ఎవరిని మీట్ అవ్వబోతున్నాము వెయిట్ చేయాలి కదా. యాక్చువల్లీ తనుని మేము ఆల్మోస్ట్ 4 years తర్వాత కలుస్తున్నాం. అండ్ అనుకోకుండా ఒకటి స్ట్రేంజ్ థింగ్ ఇప్పుడు బయలుదేరుతున్నప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే 2016లో October 21st మేము లాస్ట్గా మీట్ అయ్యాం. మళ్ళీ ఇప్పుడు 2020 October 21st మళ్ళీ మేము మీట్ అవుతున్నాం. అండ్ అది కోఇన్సిడెంట్ అనుకోకుండా అలా జరిగింది. కోఇన్సిడెన్స్ మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అలా మీట్ అవుతాం ఈ రోజే అనుకొని. సో మేము ఏదైనా మీట్ అవ్వబోతున్నాం, మీరు కూడా మాతో పాటు ట్రావెల్ చేయండి. ఓకే, హే రూపా, ఎలా ఉన్నావు? 4 years తర్వాత కలుస్తున్నాం మళ్ళీ. మీరు బిజీ స్టార్స్ కదా, మాకు అపాయింట్మెంట్ ఇస్తారో లేదో అని. బిజీ మదర్ బిజీ అంటే సారీ, మిమ్మల్ని మేము మదర్ గా యాక్సెప్ట్ చేయలేము. అప్పుడే 4 years తర్వాత కలుస్తాం. అండ్ అనుకోకుండా మనం ఇప్పుడు తెలుసుకుంది ఏంటో కిందకేమో గీతాంజలి లాస్ట్ డేట్ ఇదే, నీకు తెలుసుకుంటుందో లేదో, October 21st ఈ రోజే మనం విడిపోయాం. నెక్స్ట్ డే ఒకసారి కలిసాంలే నెక్స్ట్, కానీ షూటింగ్ లో మాత్రం ఈ రోజే విడిపోయాం. మళ్ళీ ఈ రోజే 4 years తర్వాత కలుస్తున్నాం. So you are feeling so happy. Chaala happy. Anukokulla I morning call chesindi vaal kaluddam anne ee roju date anta normal ga anukone alaga ayipoyindi. Yeah, so veltana velda ba మేము రూపా అక్క ముగ్గురం కలిసి 4 years తర్వాత బయటకు వెళ్ళబోతున్నాం. సేమ్ పొజిషన్స్, సేమ్ ప్లేసెస్ కూడా. 2015లో ఎక్కడైతే రూపా కూర్చునేదో అక్కడే కూర్చుంది, నేను కూడా ఇక్కడే, నేను కూడా సేమ్ డ్రైవింగ్ స్పాట్. ఇంకా డ్రైవింగ్ నేర్చుకోలేదు, నేను నేర్చుకున్నాను కానీ నాకే ఇవ్వట్లేదు మీరు ఎవరు కాదు. గీతాంజలి టైంలో మేము తిన్న ఫ్రూట్స్ స్టోర్స్ ఎప్పుడో ఇక్కడ తినేవాళ్ళం. దీని వెనకాలే అన్నపూర్ణ స్టూడియోస్ కూడా ఉంది. ఇక్కడ నుండి అసిస్టెంట్ తో నేను రూపా ఎప్పుడో ఫ్రూట్స్ అలా తెప్పించుకుని తింటూ ఉండేవాళ్ళం. గుర్తుందా నీకు? ఇప్పుడు గుర్తొచ్చింది. చూడగానే రూపా గుర్తొచ్చింది. ఓకే ఓకే ఓకే, గుర్తొచ్చిందా? ఇప్పుడు నీకోసం ఎన్నిసార్లు తీసుకొచ్చాను అవి. Nilsa H&M Mall. H&M Mall with Roopa. Mask diyandi. Ee corona. అప్పట్లో గీత్ 2 డైరెక్టర్స్ తింటూనే ఉండేవాడు. చికెన్ ఎప్పుడు చికెన్ తింటూ ఉండేది. ఇప్పటికీ మా డైరెక్టర్స్ మర్చిపోయారు. మొన్న కూడా అందరూ మా సీరియల్ లో ఒక అమ్మాయి ఉండేది గీతాంజలిలో, చికెన్ అంటే చెవు కాచుకునేది. కానీ నిజంగానే అన్నారు, నేను ఇప్పుడు మా చికెన్ చాలా ఇష్టం. ఇప్పుడు చికెన్ పిజ్జా ఆర్డర్, చికెన్ మానేసుకున్నాను. ఏదైనా మానేసుకుని చికెన్ మానంట. సో రూపా ఇప్పుడు కొత్త సీరియల్ చేస్తుంది. ఈ సీరియల్ ఏమైంది, ఇంటి గుట్టు. అందులో అదర్ క్యారెక్టర్, అది కూడా చెప్పచ్చా? ఏముంది, చిన్న క్యారెక్టర్ గెస్ట్ అపీరియన్స్ చేస్తుంది. అదేంటో మీరే చూడండి. కానీ చాలా బాగుందని అంటుంది కదా, క్యారెక్టర్ చాలా నచ్చింది అంట తనకి. అప్పుడు ఇదే కదా దూరం సరిపోతుంది, కొంచెం దూరం పెట్టాం. అప్పట్లో పేరేంటి పాప? పేరు శతాక్షి. శతాక్షి ఎంత క్యూట్ గా పెట్టింది చూడు, అందరూ పెట్టండి పౌట్. అయ్యో తీసుకొచ్చిండేది, కాకపోతే కరోనా వల్ల ఎందుకులే రిస్క్ అని తీసుకురాలేదు. నెక్స్ట్ టైం తీసుకురా, నెక్స్ట్ టైం పక్కా చూడలేదు పాపని, నేను చూడలేదు అసలు, తీసుకొస్తాను నెక్స్ట్ టైం పక్కా తీసుకొస్తాను. సో రీసెంట్ గా అయిపోయాక నీ లైఫ్ ఎలా ఉంది? నా లైఫ్ ఏముంది, పాప పుట్టింది, పాప 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 పాపే నా ప్రాణం, పాపే నా జీవితం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ రీఎంట్రీ స్టార్ట్ చేస్తున్నావా? ఓకే, రీఎంట్రీలో లైక్ నీకు ఎలాంటి క్యారెక్టరైజేషన్స్ చేయాలని అనిపిస్తుంది? నాకేం ఇలాంటిదే చేయాలి అలాంటిదే చేయాలి అని ఏం లేదు, మంచి రోల్ ఉండాలి, ఇంపార్టెన్స్ ఉండాలి, పర్ఫార్మెన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండాలి, అలాంటి రోల్స్ చేస్తాం, మంచి స్టోరీ ఉండాలి. ఓకే, సో రూపా 4 years 2016లో పెళ్ళి అయిపోయింది కదా ఆగస్ట్లో, 4 years తర్వాత మళ్ళీ రీస్టార్ట్ ఇచ్చావు కదా జీ తెలుగుకి, సో ఈ 4 years ఎలా ఉండింది? అంటే మిస్ అయ్యావా యాక్టింగ్ని? అంటే ఎప్పుడైనా నీ ఫ్యాన్స్ అడిగేటప్పుడు అక్క ఎప్పుడు వస్తావు ఇట్లా అడుగుతున్నావు? నన్ను అయితే చాలా మంది అడిగారు. నాకు మిస్ అవ్వడానికి నాకు టైమే ఇవ్వలేదు, అంటే పాప టైం ఇవ్వలేదు, రూప పాప టైం ఇవ్వలేదు, రూప టైం ఇచ్చి కానీ మిస్ అయ్యేదాన్ని, బాగుండేది కదా యాక్టింగ్ అందరూ డ్రెస్ చేసేవాళ్ళు, మిస్ అయితే అయ్యేదాన్ని. కానీ పాప ఉండాలా నాకు ఏమి అంత ఇదిగా అయింది అవ్వాలని. ఓకే ఓకే, ఇప్పుడు కొంచెం పాప పెద్దగా అయింది, ఆమె స్కూల్ స్టార్ట్ అవుతుంది, నాకు ఇప్పుడు నేను ఇంకా స్టార్ట్ చేయాలి ఇది కరెక్ట్గా. ఓకే ఓకే, సో అలా చేద్దాం అనుకుంటున్నాను. అంటే మదర్హుడ్ చాలా కష్టం అంటున్నావా రూపా? ఏం లేదు, చాలా బాగుంటుంది, ఏం లేదు చాలా బాగుంటుంది, నేనైతే ఎంజాయ్ చేయాలి. అన్నిటికన్నా మదర్ జాబ్ అనేది చాలా కష్టం అంటారు, నిజమేనా? కష్టం ఏం లేదు, ఇష్టంగా ఉంటుంది. కానీ ఇప్పుడు షూటింగ్ పాప ఎలా మేనేజ్ చేస్తున్నాను? ఇప్పుడు మా అమ్మ చూసుకుంటారు పాపని, అమ్మ ఉంటారు, అమ్మ చూసుకుంటారు, ఆంటీ చూసి ప్రాబ్లం లేదు. ఆంటీ పాపం ఎప్పుడు అప్పుడు షూటింగ్కి, ఇప్పుడు పాపకి, అంటే మదర్ అంటే ఇంకా ఆటోమేటిక్గా అంతే, మదర్ అయ్యాక ఇంక మదర్ అంటే అంతే, ఆబ్వియస్లీ అంతే. ఇప్పుడు ఫ్యూచర్లో నీకు పిల్లలు పుట్టినా ఒకటి అలాగే చెప్తుంది, ఇంకేంటి విశేషాలు? చాలా రోజులండి కలిసి, అబ్బా రూప అంటే చికెనే గుర్తొస్తుంది, చికెన్ అంటే రూప అప్పటికీ ఆంటీ బాగా. ఈసారి ఈసారి ఖచ్చితంగా మా ఇంటికి రావాలి, ఈ ఒక్కరోజు డేట్ ఖాళీ ఉందని చెప్పింది, అసలు ఎప్పుడు మంకీ చిన్న, ఇంకా 4 years బ్యాక్ ఎలా ఉందో అలానే ఉంటుంది. అప్పుడు ఇంకా లడ్డుగా ఉంది, అప్పుడు అందరం లడ్డుగానే ఉండే, అప్పుడు అందరూ నువ్వు మీ ఇద్దరు కాదు, అందరూ మారారు యాక్చువల్లీ, నేను లావ్ అయ్యాను, నువ్వు సన్నగా అయ్యావు, ఈమె సన్నగా అయ్యింది, అప్పుడు నువ్వు సన్నగానే ఉండేది, అది కొంచెం డిఫరెన్స్, కొంచెం డిఫరెన్స్ అంటే ఇప్పుడు మదర్ ఇంకా కొంచెం చాలా. చెన్నైకి చెన్నై అంటే ఇష్టం, హైదరాబాద్ అంటే ఇష్టం? నాకు బెంగళూరు అంటే చాలా ఇష్టం, బెంగళూరు హైదరాబాద్ నాకేం అది ఇష్టం ఇది ఇష్టం, బెంగళూరు అంటే నేను అక్కడే పుట్టి పెరిగాను కదా. కాదు రూప, చాలా మంది అడిగారు నీ మదర్ టంగ్ కన్నడనా మరాఠీనా? మరాఠీ, మరాఠీ. యువర్ అంటే యువర్ బోర్న్ ఇన్ మరాఠీ? ఓకే ఫైన్. చాలా మంది నువ్వు ఎప్పుడో కొంతమంది ఒకసారి అడిగారు నాకు కన్నడనా లేకపోతే, నేను మరాఠీ, సో మదర్ టంగ్ మరాఠీ, మదర్ టంగ్ మరాఠీ, కానీ పుట్టి పెరిగిందన్న బెంగళూరు, సో కన్నడ అక్కడ. సో చెన్నై లేక బెంగళూరు కూడా మిస్ అయ్యావా బాగా? బెంగళూరు నేను ఎప్పుడు మిస్ అవుతాను, ఎక్కడ పోయినా బెంగళూరు మిస్ అవుతాను, బెంగళూరు బెంగళూరు అంటారు కదా ఆల్వేస్. తమిళ్ వచ్చింది రూపా? వచ్చి ఇప్పుడు ఓకే మేనేజ్ చేయొచ్చు. అవునా, ఒక లైన్ మాట్లాడు. నాకు అలా అని మాట్లాడడానికి నాకు, నువ్వు ఏమైనా మాట్లాడు తమిళ. నీ పేరెన్న? నీ పేరు రూపా? సాపాడు, సాపాడు ఎన్న, సాపాడు ఎన్న, సాపాడు అంతే, నాకు అర్థమైంది. వాయుముడు, వాయుముడు నోర్మోహి అన్నట్టు కదా, వాయుముడు. రూపా గీతాంజలి ఎపిసోడ్ షూటింగ్ అప్పుడు 70 రోల్ చేసేదనే కదా, అప్పుడు చాలా టఫ్ ఉండేది కదా, అంటే చాలా కష్టపడుతూ ఉండేదనే కదా? నాకేం కష్టం అని అనిపించలా, నాకు కంటిన్యూస్గా వర్క్ ఉంటే నేను హ్యాపీగా చేసుకుంటాను, నాకు ఎప్పుడూ నేను చేసే పని నాకు కష్టం అనిపించదా. అప్పుడు నాకు డబుల్ రోల్స్ లో ఇబ్బంది అనిపించలేదా? అంటే డైలీ వర్క్, అది హీరోయిన్ అంటే టూ మచ్ హార్డ్ వర్క్ ఉంటుంది అనిపించదా? ఇంకా హ్యాపీగా నాకు టైం ఇస్తే నాకు బోర్ అవుతూ ఉంటుంది. నాకు టైం ఇవ్వకుండా వర్క్ ఉంటే నేను హ్యాపీగా చేసుకుంటా. అదేలే, అదే నిజం. ఆల్మోస్ట్ 4 years తర్వాత మీట్ అయ్యావు కదా, 4 years తర్వాత సో ఎలా అనిపిస్తుంది? ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ మాట్లాడు, హ్యాపీగా ఉన్నావా లేదా? కానీ ఇన్ఫాక్ట్ చెప్పాలంటే పాపం ఒక్క మాట కూడా మమ్మల్ని అడగలేదు, చెప్పరు కూడా చెప్పలేదు. ఏమనలేదు అంటే సచ్ సపోర్టివ్, అంటే కనీసం ఇట్స్ ఓకే ఏముంది అని మాకు చాలా సపోర్ట్ ఇస్తూ తను ఏమనలేదు. థ్యాంక్ యూ సో మచ్ రూపా. థ్యాంక్ యూ సో మచ్. ఓకే చెప్పు, ఏం చెప్పండి చెప్పు. నేను చాలా మిస్ అయ్యాను. మీకు ఎప్పుడు కాల్ చేసేదే నేను తగ్గిందా? మీరు ఎప్పుడు కాల్ చేయాలి? నువ్వు ఎప్పుడు ఫోన్ చేసి ఈ రోజు నేనే కాల్ చేసి కలుద్దామని అన్నాను. నువ్వు అసలు వచ్చినట్టు నాకు తెలియదు కదా, అప్పుడు ఎప్పుడు కంటిన్యూ వస్తాను, డేట్ కూడా మర్చిపోయింది. ఎప్పుడు వస్తానంటది, ప్రతి సీరియల్ తిరిగి వస్తాయి ఆఫర్స్. నేను ఈ సీరియల్ కన్ఫర్మ్ చేసాను, వచ్చేస్తానంటే నాకు పాయింట్ అయిపోతుంది. సడన్ గా క్యాన్సల్. పాప వల్ల సీరియల్స్ క్యాన్సల్ తనకు తనే చేసేసుకుంటుంది పాప. సో ఈ సీరియల్ మాత్రం ఒప్పుకుంది. సో అంటే చాలా నాకు వచ్చింది, నాకు ఓకే వచ్చింది, నాకు కన్ఫర్మ్ అనిపించింది. చెల్లి చెప్తే ఏమో అలాగే అంటే వస్తుందో రాదో, కూడా అలాగే వస్తానని రాలేదు. లాస్ట్ టైం అప్పుడే కోవిడ్ స్టార్ట్ అయింది. దాంట్లో పాప సో రూపకి చాలా చాలా ఆల్ ది బెస్ట్. మీ కెరియర్ మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది, మళ్ళీ హీరోయిన్ గానే చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. కుదిరితే మన ఇద్దరం కలిసి చేస్తాం. గీతాంజలి 2 చేద్దాం. గీతగా చేస్తాను. గీత నీట్గా బాగుంటుంది. ఆ క్యారెక్టర్ చాలా అసలు ఐ మీన్ తొందరగా ఫినిష్ అయిపోయిన ఆ క్యారెక్టర్ చాలా వచ్చింది. రూపా ఒక్కసారి ఒక్క డైలాగ్ చెప్పు. రూపా గీత రోల్ నాకేం గుర్తు లేదు. అవుట్ నెక్స్ట్ టైం చెప్తా. ఓకే నెక్స్ట్ టైం చెప్పొద్దంట. ఈ చికెన్ కోసం ఎంతసేపు చేశారు? ఈ చికెన్ కోసం ఎంతసేపు వెయిట్ చేయించారు? నేను అన్ని స్వీట్గా మూన్ చాలా బాగుంది కదా, నేను ఇప్పుడు మీకు మూన్ చూపిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా మా గర్ల్స్ డే అవుట్, హాఫ్ డే అవుట్. 3 years రూపాతో చాలా డేస్ తర్వాత స్పెండ్ చేసామండి. చాలా కబుర్లు చెప్తున్నాం కానీ ఇంకా చాలా కబుర్లు బ్యాలెన్స్ ఉన్నాయి. మళ్ళీ మేడం గారు ఎప్పుడు దొరుకుతారో అని వెయిట్ చేస్తున్నాం. సో మళ్ళీ ఎప్పుడు వస్తారు రూపా? తెలియలా, చూద్దాం. నెక్స్ట్ మంత్ రావాలని కోరుకుంటున్నాను. ఓకే సో మేము మా కుదిరినంత వరకు రూపాతో కొన్ని షేర్ చేసుకున్నాం. సో మీకు ఇంకా ఏమైనా అడగాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మళ్ళీ ఇంకోసారి రూపా వచ్చినప్పుడు ఇంకో చిన్న ఇంటర్వ్యూ ప్రొఫెషనల్గా తీసుకుంటాను. ఇది అసలు ప్రొఫెషనల్గా కాదు, చాలా క్యాజువల్గా ఫ్రెండ్లీగా తీసుకున్నాను. ఓకే, మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ కామెంట్ అంటే మంచి కామెంట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కింద బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి.